హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను చాలా అరుదుగా దొరికే నాటు దొండకాయల కూర దీన్నే పార్వల్ కర్రీ అని కూడా అంటారు ఈ కర్రీ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా టేస్టీగా ఉంది అప్పట్లో పెద్దవాళ్ళు ఇళ్లల్లోనే పెంచేవాళ్ళు కానీ ఇప్పుడు అవి చాలా అరుదుగా ఎక్కడో ఒక చోట దొరుకుతున్నాయి కాబట్టి దొరికినప్పుడు తప్పనిసరిగా తెచ్చుకొని తినండి ఈ కర్రీ ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దామా ముందుగా మనం ఈ నాటు దొండకాయల్ని తీసుకొచ్చుకుందాం ఎక్కడ దొరికితే అక్కడ మాత్రం కంపల్సరీ తెచ్చుకోండి ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి ఇవి మంచి పాకంలో ఉన్నాయి ఇంకా పండ్లు కాలేవు సూపర్గా ఉంటుంది అన్నట్టు వీటికి అది కాకపోతే ఏంటంటే వీటికి మీద ఇలా సార్లు ఉంటాయి చూశారు ఇవే మనకు గుర్తు నాటు దొండకాయలని మామూలు దొండకాయలకి ఈ విధంగా సార్లు ఉండవు లైట్గా ఉంటాయి అన్నట్టు ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే ఈ విధంగా మీదకించి తోలుని ఈ విధంగా గీకేసేయాలి అంటే జువ్వకుండా ఇలా గీకేసుకోవాలి గీకితే ఏమవుతుందంటే ఈ తోలంతా మీద మీద మాత్రమే ఈ చర్మం వెళ్ళిపోవాలి అది ఎందుకోసం అంటారా మన బూడిది గుమ్మడికాయలు ఉంటే చూశారు ఆ బూడిది గుమ్మడికాయల పైన ఉండే తోలు ఎంత బిరుసుగా ఉంటుంది వీటి తోలు కూడా సేమ్ అలాగే ఇవి తొందరగా ఉడకవనే దాంతోనే ఈ విధంగా మనం తోలు గీక్కుంటే తొందరగా ఉడుకు తి అనేసే ఈ ప్రాసెస్ అన్నట్టు అందుకోసం మాత్రమే కానీ వేరే ఎలాంటి హాని లేదు తోలు వల్ల ఒకవేళ తోలుతో వండుకోవాలన్నా కూడా వండుకోవచ్చు కానీ ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే కూరలు తొందరగా ఉడికితే మనం తినేటప్పుడు కూడా స్మూత్గా వెళ్ళిపోతాయి అనట అందుకోసం ఓకేనా తోలు తీసిన తర్వాత ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి మనకి రౌండ్ బిల్ల టైప్లో కావాలన్నా కట్ చేసుకోవచ్చు పొడవుగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు ఈ టైప్లో డైమండ్ మోడల్ కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఈ మోడల్ కట్ చేసినవి మాత్రం కొంచెం అందరికీ చాలా ఇష్టంగా ఉంటుందనే నేను ఇలా కట్ చేశాను చిన్న అయితే బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకునేసి దాంట్లో ఒక మూడు టమోటాలని కట్ చేసి పెద్ద ముక్కలుగా అందులో వేసేసుకున్నాం అవి ఎలా అంటే మంచి పండ్లు తీసుకుంటే మంచి రుచిగా ఉంటుంది అనట అందుకోసమనే నేను ఎక్కువ శాతం పండ్లే వాడతాను ఇప్పుడు వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ టైప్లో మనకి పేస్ట్ రావాలి ఇప్పుడు ఈ పేస్ట్ని కాసేపు అలా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం దాంట్లో ఒక మూడు గంటలు నూనె పోసి వేడెక్కనిచ్చి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా వేగనివ్వాలి అది ఎలా అంటే నూటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు శాతం ఖచ్చితం ఇవి వేగాలి అందుకోసం దాదాపు ఉంటే నాలుగు నుంచి ఆరు నిమిషాలు టైం పడుతుంది ఓకేనా అందు గురించి ఇట్లా కలుపుతూ కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి చూడండి ఎలా వచ్చావు ఈ కలర్ రావాలి బాగా వాడాలి అప్పుడేమొద్ది మంచి రుసు వస్తుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా చాలా బాగుంటాయి ఈ విధంగా అయినాక ఇప్పుడు తీసి మనం అన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేయాలన్నది అర్థం అవుద్ది చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుద్ది ఇది చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా చేస్తే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫ్రై చేసిన వాటి అన్నింటిని తీసి పక్కన పెట్టేసి అదే నూనెలో ఒక్క స్పూను తాలింపు గింజలు వేసుకునేసి ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసి ఆ తర్వాత కొద్దిగా ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలానిచ్చి ఒక రెండు లేదా మూడు ఉల్లిగడ్డల్ని కట్ చేసి చిన్నగా అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత వీటిని కూడా మనం కొద్దిగా బాగా వేగనివ్వాలి అంటే ఇవి కూడా బాగా మెత్తబడాలి మెత్తబడేదాకా వీటిని మనం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అందులో వేసి కొంచెం కచ్చ దంచి తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు అందులో వేసి కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని బాగా వేగనివ్వాలి అప్పుడేమవుద్దంటే ఈ ఆనియన్కి మంచి రుచి వస్తుంది ఈ టైప్లో వేగితే ఈ కర్రీకి చూడండి ఈ టైప్ ఖచ్చితం రావాలి ఇప్పుడు తర్వాత ఏం చేద్దామంటే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకుందాం నేనైతే ఒక రెండు స్పూన్లు కారం ఇంట్లో వేసాను మీకు ఎక్కువ తక్కువ కావాలని వేసుకోవచ్చు ఒక స్పూను ధనియాల పొడి సగం స్పూను గరం మసాలా ఇవి వేసాక ఒక్క స్పూను సాల్ట్ కూడా వేసేసి కాస్త అలా కలబెడుతూ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం గట్టిగా అనిపించినప్పుడు లైట్గా నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసి అలా మిక్స్ చేస్తూ ఇలా వేగనివ్వాలి ఒకవేళ ఆయిల్ వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ టైప్లో వేగాలి వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకుందాం ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా వేగాలి ఇలా వేగితే ఏంటంటే ఆయిల్ సపరేట్ అవ్వాలి ఈ టైపు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఆ దొండకాయ ముక్కల్ని ఇంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ దొండకాయ ముక్కల్ని కిందకి మీదకి తిరగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ఒక్క ముక్కకు గుడక ఇది బాగా అప్లై అయ్యేటట్టు ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అలా డమ్మనగనివ్వాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు ఇప్పుడు మూత తీసి చూడండి ఎలా ఉంది దొండకాయ ముక్కలు ఈ రసాన్ని మొత్తాన్ని బాగా పీల్చుకునేసి ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయి కానీ ఈ విధంగా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ మిస్ కావద్దు ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు అందులో పోసేసుకుందాం ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసేసి కాస్త అలా లైట్గా కలిపేసి పెట్టి ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి అంటే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు ఉడికితే మంచి రుచి వస్తుంది అందుకోసమని ఒక్కసారి ఇలా తిప్పుతుంటే ఆ వచ్చే స్మెల్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మీదకించి కాస్త అలా కొత్తిమీరని చల్లుకునేసి ఆ కొత్తిమీర కూడా నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత మాత్రమే చల్లుకునేసి ఇలా ఒక్కసారి చూడండి ఎలా ఉంది బా చాలా అంటే చాలా ఇది దేంట్లోకైనా సరే అదిరిపోద్ది రైస్లోకి కానీ చపాతి రోటీ నువ్వు ఏది చేసినా కూడా దాంతో పాటు మాత్రం ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకోసమనే పదే పదే చెప్తున్నాను దొరికినప్పుడు మాత్రం వదలకుండా తెచ్చుకొని చేసుకొని తినండి మళ్ళీ కలుద్దామా